యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, జాహ్నవి కపూర్ జంటగా వచ్చిన తాజా చిత్రం దేవరా దేవరా మొదటి రోజు కలెక్షన్లు ఎలా ఉంటాయి? మేము చెప్తూనే ఉన్నాం ఊచ కోతని, 100 నుంచి 150 అని చెప్పాం, ఇప్పుడు అది 160 కోట్ల గ్రాస్, ప్రపంచవ్యాప్తంగా 160+. అంతే మైండ్ బ్లోయింగ్. ఏమిటి విధ్వంసం? పెను విధ్వంసం, బీభత్సం, సునామీ. బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోయింది. ఇన్నాళ్ళు స్తబ్దుగా ఉంది, ఒక్కసారి దేవరతో బాక్సు బద్దలైపోయింది. మరొకసారి బాక్స్ ఆఫీస్ బాదుషా అనిపించాడు. ఈ సెంటర్ ఆ సెంటర్, ఆ దేశం ఈ దేశం, ఏ దేశమైనా సరే ఎక్కడైనా సరే ఇప్పుడు దేవర మేనియా, దేవర పూనకాలు బట్టి ఊగిపోతున్నారు. సినిమా ప్రీమియర్స్ తోనే ఇనానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని అద్భుతమైన రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. మొదటి రోజే 160 కోట్లు అంటే చెప్పేదేముంది, ఊచ కోత కోశాడు బాక్స్ ఆఫీస్ ని. 100 ఎల్లబెడుతున్నారు, అటు ట్రోలర్స్ అయితే 100 మూసుకొని వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఏమన్నా అంటే మరలా ఫ్యాన్స్ ఊరుకోరు. అటువంటిది ఇప్పుడు ట్రోలర్స్ నెగిటివ్ రాయలందరూ కామ్ అయిపోయారు, తొక్కుదాం అనుకున్నారు, తొక్కించుకుంటున్నారు. అటువంటి సినిమా కంటెంట్ కత్తిలాగా ఉంది, ప్రేక్షకులు నెత్తిన పెట్టుకున్నారు. మొదటి రోజు కలెక్షన్ 160 కోట్లు అంటే ఏముంది, ఈ రోజు 200 కోట్లలో చేరబోతుంది. ఇది యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ స్టామినా. అందరూ అనుకున్నారు జక్కన్న సినిమా తర్వాత ఫ్లాప్ ఉంటుందని. ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేశాడు. మరియు ఆచార్య సినిమా ఫ్లాప్ అవటంతో కొరటాల మీద చాలా అపనమ్మకం ఉంది, అటు ఫ్యాన్స్ కానీ ప్రేక్షకులకు కానీ. చాలా మంది హీరోలు వెయిట్ చేస్తున్నారు దేవర సినిమా రిజల్ట్ ని బట్టి. మనం తీసుకున్నాం కొరటాలని ఇంకో సినిమాలకి డైరెక్టర్ గా అంటూ చాలా మంది హీరోలు రెడీగా ఉన్నారు. వాళ్ళ ఆలోచనలు కూడా ఫటా పంచలు చేస్తూ ఇప్పుడు దేవర వరల్డ్ వైడ్ సెన్సేషన్, యునానిమస్ బ్లాక్ బస్టర్ అయి 160 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసేటప్పటికీ మైండ్ బ్లోయింగ్ అబ్బా. ఇక రానున్న రోజుల్లో 500 కోట్ల క్లబ్ లో చేరబోతున్న దేవర సినిమా అనేక తెలుగు చలనచిత్ర రికార్డులు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పేరుతో లిఖించుకుంటూ దూసుకుపోతుంది.